ఎంతో చేస్తున్నారు సార్. ఎమ్మెల్యే సార్ మాకు చాలా సాయం చేస్తున్నారు. బీదీల్లో చాలా బీద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో మట్టి మిద్యలలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏదో మీరు ఇచ్చే డబ్బు వల్ల మేము ఒక 40,000 50,000 మేము కొంత సాయం చేసుకుని దాన్ని కప్పు వేసుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంది ఈ కాలనీ కట్టించినందుకు. బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము. ఎప్పటికీ మేము ఆయనను ఎప్పుడో అనుకుంటూనే ఉంటాం. ప్రతిరోజు ఆయన వల్ల ఈ కాలనీ బాగా అవుతుంది. ఇక్కడ కరెంట్ వస్తుంది, నీళ్లు వస్తాయి. అంత ఊర్లో మీరు పని నా పేరు వెంకట చౌడయ్య. నా భార్య పేరు రాజేశ్వరి. నాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, ముగ్గురు మొత్తం సంతానం. నేను బార్బర్ పనిచేస్తున్నాను బంపులో. నాకు రోజు కూలీ వచ్చేసి 200-300 డైలీ. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇండ్లు శాంక్షన్ అయింది. స్థలం ఇచ్చి 1.5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాను. 1.5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి అంతో ఇంతో 1 లక్ష రూపాయలు అప్పు చేసుకుని ఇల్లు కట్టుకున్నాను. నా సొంత ఇంటి కళ నెరవేరింది. తొందరలో ఇంట్లో చేరుతాను. ఇది వరకు స్లాబ్ వరకు వచ్చేసింది. తర్వాత ప్లాస్టింగ్ అందుకు చేసుకుని నా ఇంట్లో నేను చేరగలను. మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మా కుటుంబ సభ్యులతో ధన్యవాదములు. నా పేరు పుల్లారా సార్. మా భర్త పేరు కమల్ స్వామి. మాకు సలహా ఇచ్చారు సార్. సలహా ఇచ్చి డబ్బులు ఇచ్చారు సార్. వచ్చినారా, మేము ఇంతకుముందు బాడే కొనేటం సార్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాక మేము 2 లక్షలు పెట్టుకున్నాం. డబ్బు ఇల్లు కట్టుకున్నాం సార్. చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారికి, జనార్దన్ రెడ్డి గారికి ధన్యవాదాలు సార్. మా సొంత ఇంటికి త్వరలో రావుతున్నాం సార్. నా పేరు రామక్క. మాకు ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద స్థలం ఇచ్చినారు. కట్టుకోవాలని 1 లక్షల డబ్బులు ఇచ్చినారు. తక్కువ వచ్చిన డబ్బులు వేసుకుని మేము ఇల్లు కట్టుకున్నాము. కొద్ది రోజుల్లో గృహప్రవేశం చేసుకున్నాం. ఇన్ని రోజులు మేము బాడిగింటున్నాము. ఇప్పుడు మేము సొంత ఇంట్లోకి గృహప్రవేశం చేయబోతున్నాము. మాకు మంచి సాయం చేసినందుకు చాలా డాక్టర్ ఇల్లు సహాయం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మాకు, మేము కుటుంబ సభ్యులంతా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు బనగానిపల్లి నియోజకవర్గంలో దాదాపుగా 4,000 గృహాలు మంజూరు చేయటం, ఆ యొక్క 4,000 గృహాలు కూడా ప్రతి చోట జిల్లాలో ఎక్కడ లేని విధంగా పనులన్నీ కూడా చురుగ్గా సాగుతూ ఉన్నాయి. అదేవిధంగా మా యొక్క నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా దానికి మా యొక్క మంత్రి కాలువ శ్రీనివాసులు గారిని, ఎండి గారిని పిలిపించి 4,000 మంది లబ్ధిదారులతో ఒక ర్యాలీ తీసి వారి అందరినీ ఒకే సమావేశం, ఒక హాలులో ప్రత్యేకంగా సమావేశపరిచి వారి యొక్క ఏ విధంగా చేస్తుంటే తొందరగా మనం కట్టగలుగుతాము. ఈ యొక్క ఎన్టీఆర్ గృహాల వలన పేదవారికి జరుగుతున్నటువంటి లాభాలు, విధి విధానాలన్నీ కూడా చెప్పినటువంటి రాష్ట్రంలో మొట్టమొదటి నియోజకవర్గం మాది. అదేవిధంగా ఇదొక్కటే కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో చొరవ తీసుకుని పేదలందరూ కూడా ప్రతి వాడికి ఇండ్లు ఉండాలనేటువంటి ఉద్దేశంతో
ప్రతి సోమవారం రోజు కూడా ఈ యొక్క గృహాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఎక్కడమైనా సక్రమంగా పని జరగని చోట కూడా ఎమ్మెల్యేలను కూడా ఎందుకు అక్కడ పని జరగడం లేదు, వారికి ఉన్న సమస్యలు ఏంటి అని చెప్పి తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా ఈ పేద ప్రజల తరఫున మేము వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు కొలిమిగుండ్ల మండలంలో ఒక కాలనీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడము, అక్కడ కూడా వారికి ఒక మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి సపరేట్గా ఆ కాలనీ వాసులు కూడా పెడతా ఉన్నాము. కాబట్టి ఈ యొక్క ఎన్టీఆర్ గృహాలు రాబోయే కాలంలో విస్తృతంగా ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఉన్నాయి. ఆ యొక్క కోరిక తీర్చాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను.